బాగుందన్న మూవీ. డెఫినెట్గా మంచి స్క్రీన్ ప్లేతో వచ్చారు, బాగా తీశారు, తీయడం అయితే బాగుంది. కంటెంట్ అంతే మనకి ట్రైలర్లో కనిపించింది కదా, ఎర్రచందనం స్మగ్లింగ్, ఇంకా దాని రిలేటెడే ఉంటుంది మొత్తం అంతా కూడా. ఇక కాకపోతే ఏంటంటే ద రైజ్ అని పేరు పెట్టినందుకు ఆబ్వియస్లీ రైజే చూపించారు మూవీ అంతా కూడా. నెక్స్ట్ రూల్, నెక్స్ట్ పుష్ప ద రూల్ పార్ట్ 2. అది ఇంకా ఫహాద్ ఫాసిల్ గారికి ఈయనకి సెకండ్ హాఫ్లో టగ్ ఆఫ్ వార్ ఉంటుంది, అది ఎలా ఉండబోతుంది అనేది పార్ట్ 2. ఇంకా లాస్ట్కి ఏమవుతుంది, పుష్ప గెలుస్తాడా ఫహాద్ ఫాసిల్ గెలుస్తాడా అనేది పార్ట్ 2 అన్నట్టుగా చూపించడం జరిగింది. ఓవరాల్గా బాగుందన్న, బట్ ఏంటంటే ఇప్పుడు మనం బాహుబలి 1 బాహుబలి 2 చూసాం కదా, మనకి ఆ ఫస్ట్ హాఫ్లో క్లైమాక్స్లో సెకండ్ హాఫ్ కోసం ఎదురు చూడడానికి ఒక పాయింట్ ఉంది. ఇక్కడైతే నాకు అలాగేం అనిపించలే. ఓవరాల్గా మూవీ అయితే బాగుంది, స్టోరీని చాలా బాగా ప్రజెంట్ చేశారు, స్క్రీన్ ప్లే బాగుంది, కెమెరా టేకింగ్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి. బట్ స్టిల్ ఎక్కడ ఒక చిన్న మిస్ అయిన పాయింట్ ఏంటంటే, పార్ట్ 2 చూడడానికి మనం ఎదురు చూసేటట్టు అయితే లేదు ఆ క్లైమాక్స్ ఇంటెన్స్ అయితే. బట్ ఓవరాల్గా మూవీ అయితే మాత్రం చాలా ఇంటెన్స్ తీశారు. అల్లు అర్జున్ గారు ది బెస్ట్, అసలు హీరోయిన్ గారు కూడా చాలా బాగా చేశారు. ఓవరాల్గా మూవీ అయితే బాగుంది, డెఫినెట్గా వర్త్ వాచ్, అందరూ కూడా చూడొచ్చు. 2 గంటలు చూడు, ఊతులు వస్తున్నాయి కానీ కెమెరాల ముందు ఉన్నానని అటు ఫైర్ ఇక్కడ తెచ్చి వెలిగిస్తుండు అవసరమా, అది బాగుందన్న పర్లేదు, డెఫినెట్గా చూడొచ్చు. కాకపోతే ఫైట్లు అవి బాగున్నాయి, డ్యాన్సులు కూడా మనకి డెఫినెట్గా మంచి లుక్ అయితే కనబడింది, చాలా బాగుంది. అవును, అంటే అలా ఏం లేదన్న, అంటే చెప్తున్నాను కదా వాళ్ళిద్దరికీ టగ్ ఆఫ్ వార్ పడే సీన్ అయితే వచ్చింది, ఆ సీన్ తర్వాతే ఇంకా సెకండ్ హాఫ్ అన్నట్టుగా మనకు చూపించారు, అక్కడితో ఎండ్ చేస్తారు. ఏం లేదు, ఎక్కడ లాగ్ అనిపించలేదు, లాగ్ అయితే అనిపించలేదు, బాగుంది. ఇంటర్వెల్ బ్యాంక్ కూడా బాగానే ఉంది.